अदे विधा उदय एक्की जिला नायक अड़का विजयवाड़ा लेको एक्कनी अंदर परपाल पाऊ सर उत्साह चूस्ट रात्रि की रात्रि चलवारजो मध्यान का सायंत्र इंत उत्साह कार्यक्रम पार्टी पैना ना पैन प्रेम को मनकंदर अति पेद्द पंडुग संक्रांति एंदुकंटे ग्रामीण प्रांताल्लो రైతులు రైతు కూలీలు చేసుకునే పండుగ మామూలుగా ఖరీఫ్ పంటలు వేసుకున్న తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి అందుకే ఈ రోజు మీరు ఇక్కడ చూశారు అన్నా గంగరెద్దు మొదలుకొని హరిదాస్ మొదలుకొని కోలాటాలు మొదలుకొని ఆడపిల్లల విన్యాసాలు చూస్తే మనో నైపుణ్యం ఉంది ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉందని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా అలాంటి పండుగ రోజున ఈ రోజు రైతులు కళా విహీనమైపోయారు కళ్ళనీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఇక్కడ వచ్చి మనం చేసే భోగిలో ఏవైతే ప్రజా రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవన్నీ తగలబెట్టాం తప్పకుండా రైతులకు విముక్తి ఇచ్చే వరకు ఇంతవరకు మన మిత్రులు చెప్పారు నాని కూడా చెప్పారు ఎంపీ గారు చెప్పారు ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కసారి అవకాశం ఉన్నారు తండ్రి లేని బిడ్డ అన్నాడు ఓదార్పు యాత్ర చేశాడు మీకు జ్ఞాపకం ఉందా అన్ని అక్కడి నుంచి బాబాయ్ హత్య కూడా మీరు చూశారు ఎంత మభ్య పెట్టాడు తర్వాత కోడి కట్టుకొచ్చాడు అన్ని కూడా మోసాలు దగ ప్రజల్ని మభ్య పెట్టడం మోసం చేయడం సానుభూతి కోసం తప్ప ఇంకొకటి లేకుండా ఎప్పుడు ఏ నాటకం ఆడాలో ఆ నాటకానికి తెరదీస్తాడు ఈ నిజమైన కోడి కత్తి సంక్రాంతి ఈ నాటకాలకు కూడా ఎవరు కారకులంటే నిన్న వచ్చాడు ఒక ఆయన మళ్ళా వచ్చి తాడేపల్లి కూడా కలిశాడు చూశారా మీరందరూ మళ్ళా మన డబ్బులో 1000 కోట్లు ఆయన దోచిపెడితే మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి మన మీద వ్యతిరేక ప్రచారాలు చేసి మళ్ళా రాజకీయ లబ్ధి కోసం దిగాడు పగటి వేషం వేసుకొని ఆయన నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రైతాంగం ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రైతు కూలీ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను రైతు కూలీలు చితికిపోయారు రైతులు చితికిపోయారు ఒక నిర్ణయం కాదు నిర్ణయాలు పైన నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలు మీకు బాగా జ్ఞాపకం ఉన్నాయి ముద్దులు పెట్టాడు గుర్తున్నాడు ఇప్పుడు మామూలు నేను ఒకసారి చూస్తే ఈ రోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యక్తి ఒక స్ట్రిక్ పర్సనాలిటీ అపరిచితుడు సినిమా చూశారా మీరు
అలాంటి వ్యక్తి వ్యక్తి అందుకనే నేను అడుగుతున్నా రైతులకు ఎన్ని మాటలు చెప్పాడు ఏమన్నా చేశాడా లేదు 18 నెలల్లో 7 సార్లు వచ్చాయి వరదలు తుఫాన్లు వచ్చాయి ఎవరికైనా ఏమైనా వచ్చిందా తమ్ముడు అంటున్నా నా తమ్ముడు 5 లెగ్ అంటున్నాడు 7-8 సార్లు తుఫాన్లు వస్తాయి రైతులు చితికిపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చాడా లేదు ఉండే వ్యవస్థ ఇన్సూరెన్స్ ఎవరు దయాదాశలు అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కంతులు కట్టి రైతులు కట్టుకుని దానివల్ల పంట నష్టపోతే డబ్బులు వచ్చే విధానానికి స్వస్తి పలికారు ఈ పెద్ద మనిషి వస్తారనే దాన్ని రద్దు చేసి నేనేదో ఇన్సూరెన్స్ కంపెనీ పెడతానని అది కూడా సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతాను సాక్షి మారిగా దోపిడీకి నాంది పలకడానికి సంబంధం అసెంబ్లీకి వచ్చారు నేను అడిగాను మీరు డబ్బులు కట్టారని అడిగితే మన నాయకులను అడిగితే కట్టావన్నారు మొత్తం సాక్ష్యంతో ఉంటే నేను పట్టుకున్నాను నువ్వు కట్టావా లేదా చెప్పమన్నాను చూపించమన్నాను చూపేయలేదు నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పోడియం దగ్గర పోయి కూర్చున్నానంటే ఈ రైతులకు జరిగే సాయంత్రం జీవో ఇష్యూ చేశారు డబ్బులు కడతామని అడ్డంగా దొరికారు దొంగ అంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను అన్ని ఇట్లే చేస్తా ఉంటాడు మామూలు వ్యక్తి కాదు ఇతను ఒకటి అకాయకులు ఓసారి బాధేస్తుంది ఓసారి నాకే అనిపిస్తుంది నేను చేయాలన్నా పోరాటం అనిపిస్తుంది ప్రజావేదిక ధ్వంసం చేసి ఎంత శాడిస్ట్ అంటే ఇప్పటికి కూడా చెత్త తీయలేదు ఆ డెబ్రిస్ తీల ప్రజావేదిక కూల్చి సంవత్సరం పోవాలని నా ఫియర్ అయిపోయింది అంటే నేను అనునిత్యం బాధపడాలని పైశాచిక ఆనందం పొందాలని ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా నా కోసం నేను ప్రయత్నం చేయడం లేదు నా కోసం నేను బ్రతకడం లేదు ఈ ప్రజల కోసం సస్పెండ్ చేసి అదే మారిగా నా మీద మాట్లాడిన మాటలు చూసారు ఒక 900 బుల్లెట్ మారిగా ఏకే పార్టీ పంపిస్తాను ఏం మాట్లాడతారో చూశారు అంటే ఒక సభ్యత సంస్కారం నేను రాజకీయం చేశాను 40 ఒక ఆయన పేకాట రాయుడు ఇంకొకయన చూస్తే క్రికెట్ బెట్టింగ్ నేను ఆ పేర్లు చెప్పను తమ్ముడు నా నోటుకుండా విస్తరించడానికి గురించి నేను మాట్లాడాలా తమ్ముళ్ళు ఒక ఆయన బెంజి మినిస్టర్ అయితే ఒక ఆయన అవాలా మినిస్టర్ అయితే ఇంకొక ఆయన ప్యాకాట్ లాడిస్తే ఒక ఆయన బెట్టింగ్లు కట్టిస్తామంటే వీళ్ళు నన్ను విమర్శించే నాయకులు అయిపోయారు ఇంకొక ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఓసారి ఎంత బాధ కలుగుతుందంటే రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకో పక్క ప్రొక్యూర్మెంట్ మీకు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు సరిగా చేశారా కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇచ్చారా 2900 కోట్లు ఇవ్వాలి ఈ జిల్లాలో 350 కోట్లు ఇవ్వాలి నేను అడుగుతున్నా మామూలుగా వచ్చే డబ్బులు కూడా నువ్వు ఇవ్వకపోతే నీ దయాదర్శనాలు ఉన్నాయి దీనిపైన ఇది ఎఫ్సీఏ కొంటుంది నువ్వు కొనడం కాదు ఇది అలాంటి మిడిల్ మ్యాన్ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయిందంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలని నేను అడుగుతున్నాను ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికెక్కడ ధరలు పడిపోయినా ఇప్పుడు చెప్తున్నారు పరికాలం గారి జ్ఞాపకం వచ్చేది ఫస్ట్ కోహినూరు వజ్రం జ్ఞాపకం వస్తుంది నేనే చెప్పాను ఇక్కడి నుంచి నేను పోయినప్పుడు లండన్ పోతే
ఎగ్జిబిషన్ లో కోహనూరు డైమండ్ చూడడానికి పోతే వాళ్ళు అన్నారు మీరు మళ్లీ వచ్చి చూస్తున్నారు మళ్ళీ ఏమైనా డిమాండ్ చేస్తారేమో కాబట్టి మేము మాత్రం చూపేమంటే కాదు నేను అమరావతి కూడా ఉంది అక్కడనే మీ యొక్క ఎగ్జిబిషన్ లో దాన్ని చూడడానికి వస్తున్నారని చెప్పి వెళ్ళి చూసి వచ్చాను అలాంటి చరిత్ర కలిగిన గ్రామం ఈరోజు ప్రపంచం మొత్తం ఆ వజ్రం పేరు చెప్తున్నామంటే అది ఇక్కడ దొరికిందంటే ఆ చెయ్యి ఈ చెయ్యి జారి కళాల బ్రిటిష్ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది నిజాం పైన పోరాడారు మీరు విముక్తి కోసరం పోరాడారు అదే మరి అనేక సందర్భాల్లో వీరోచితంగా పోరాడిన గ్రామం ఈ పరిటాల గ్రామం అదే మరిగా ఈరోజు ఈ స్థూపం పెట్టారు 117 రోజు నేను ఇక్కడికి వచ్చాను 1855 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు మీరు చూస్తే 117 రోజు జనవరి 26 మనకు రిపబ్లిక్ డే అదే సందర్భంగా 117 అడుగులు పెట్టి నేను ఇప్పటికీ కూడా కోగంటి బాబుని మనస్ఫూర్తిగా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా మన వాళ్ళు అడిగితే ఇది గుర్తుండాలి చరిత్రలో మిగిలిపోవాలి నేను ఇస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి ఒకసారి చెప్పట్లేదు ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోతుంది ఎన్నో మనం చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటన కూడా నాంది పలికిన గ్రామం ఈ యొక్క పరిటాల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తున్నారు నిన్నే రైతు కష్టపడి పండిస్తే టమోటా 30 పైసలు అమ్మదండి ఎత్తుకొచ్చి రోడ్డు మీద వారేశారు ఈ చెత్త ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నా ఇంకో పక్కన 10 నుంచి 20 రూపాయలకు టమాటా కొంటున్నాం అదే నేను కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టమాటా అంతా కూడా కొని ఎక్కడైతే రెండు పండుగలుంటే 5-6 రూపాయలకు 3 రూపాయలకు డిస్ట్రిబ్యూట్ చేస్తే రైతులు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ప్రజలు ఎంత ఆనందంగా ఉండేది ఒక్కసారి ఆలోచించమని వస్తున్నా ఈరోజు బనానా తీసుకొచ్చి పెట్టారు ఏంటి ఈరోజు మీరు చూస్తా ఉంటే 10,000 రూపాయలు టన్ అమ్మేది 1,000-2,000 రూపాయలు కూడా అమ్మడం ఏ విధంగా రైతు బతకాలి సుబాబులు పోయింది ఈ సమయంలో నేను ఆ రోజు మంచి రేటు ఇప్పించి మార్కెట్ కమిటీల దూరంలో కొనిస్తే మీరు అనుకున్నారు ఈ దొంగ వస్తే ఏదో జరుగుతుందని కానీ మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చారు సుబాబులు కొనే నాది ఉన్నాడు ఎవరన్నా మళ్లీ మీ ఇబ్బందులు తీరాలని ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పేపర్ ఇండస్ట్రీ తీసుకొచ్చి 20,000 కోట్లు తీసుకొస్తే ఈ మహానాయకుడు చూసి వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంకో పక్క అన్ని పంటలు 3,000 సార్ 3,000 3,000 దళారులు ఎక్కువయ్యారు మొక్కజొన్న పోయింది ధాన్యం కొనే నాడు లేడు నాకంటే మీ కంచి కూడా బాగా తెలుసు ఇంకో పక్క కౌలు రైతు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒకప్పుడు కౌలు రైతు కూడా ఆర్థిక సహాయం గాని అదే మరి రుణాలు గాని నష్టపరిహారం అన్ని ఇప్పించిన సందర్భాల్లో ఈరోజు వాళ్లు కూడా దెబ్బలు తినే పరిస్థితికి వచ్చారు నేను అందుకని పెట్రోల్ చెప్పక్కర్లేదు ఇంకో పక్కన దేశంలో ఎక్కడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏ తమ్ముళ్ళు చూస్తున్నారు ఆ బ్రాండ్ లో విన్యాసాలు పేరు ప్రెసిడెంట్ విస్కీ వివరాలి ఇంకో పక్కన 1 కాదు 2 కాదు ముసలి అవన్నీ చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా మెగా దోపిడి బుమ్ బుమ్
చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. డిస్ట్రిబ్యూషన్ వెళ్ళదు, డిస్ట్రిబ్యూషన్ వెళ్ళదు, హోల్సేల్ గా అమ్ముకోవడం, రేట్లు విపరీతంగా పెంచేయడం, పేదవాళ్ళ పొట్టగొట్టి ఈ మహానాయకుడు పొట్ట నింపుకుంటున్నాడు. ఎప్పుడు పగులుతుందో నాకు తెలియదు, కానీ ఆ పొట్ట పగలడం ఖాయమని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఇసుక తమ్ముళ్ళు ఏం చెప్పాలా బాగుంటుంది. ఒక ట్రక్ ఎంత అమ్మతా ఉంది? 5,000 రూపాయలు. ఒకప్పుడు ముఖ్యంగా మీరు తీసే ఉపయోగా లేదా? భవన నిర్మాణ కార్మికులు 20 నెలల నుంచి పనులు ఉన్నాయని అడుగుతున్నా. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది న్యాయమాని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మళ్ళా హోల్సేల్ గా ఒకరికి ఇద్దరికి ఇచ్చిపోతున్నారు రాష్ట్రం అంతా. మీ ఊర్లో ఇసుక మీరు తీసుకోవడానికి లేదు, కానీ ఈ ముఖ్యమంత్రి డబ్బుల కోసం కక్కుర్తబడి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగే ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి, రైతులకు న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేశాం మేము, మద్దతు ధర తప్పకుండా ఉండాలి, చట్టంలో పెట్టాలి, అదే సమయంలో మార్కెట్ కమిటీలు ఉండాలి. రైతు కష్టపడి పండిస్తే గిట్టుబాటు ధర లేకపోతే మంచిది కాదని కూడా మరొకసారి కేంద్రానికి డిమాండ్ చేశాం. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ ఈ సంక్రాంతి సందర్భంగా రైతులందరి తరఫున కేంద్రాన్ని కోరుతున్నా, మద్దతు ధర తప్పకుండా ఉండాలి, చట్టంలో పెట్టాలి, అదే మరి మార్కెట్ కమిటీలు ఉండాలని ఇప్పుడు కోరుతున్నా. తమిళలో మీరందరూ చూశారు, ఇంకొక జీవో ఇక్కడనే మనం తగలబెట్టాం. ఆ జీవో మీటర్లు పెడతాదంట మోటార్లకి. ఆమోదిస్తారా మీరు? మీ మెడక ఊరితాడు గుర్తుపెట్టుకో. ఎమ్మెల్యేలకు పెట్టుకోమనండి మీటర్లు. మీటర్లు ఎమ్మెల్యేలకు పెట్టుకుంటే ఏ దొంగ ఎంత కొట్టేశాడో. ఇప్పుడు ఐఓటీలు వచ్చారు కాబట్టి వాళ్ళ ముఖాన్ని ఒక మీటర్ పెట్టేసి ఈ దొంగ ఎంత కొట్టేస్తున్నాడో వాస్తవాలన్నీ బయట వచ్చేస్తాయి. అలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. మీటర్ తిరుగుతా ఉంటది. మీటర్లు అడుగుతున్నాం. అంతవరకు మీటర్లు పెడితే మొట్టమొదటిసారిగా రైతుకు ఇబ్బంది ఉండకూడదని మీటర్లు తీసేసిన వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హక్కు ఇది, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హక్కు ఇది. నువ్వెవడు తీసేయడానికి మీటర్? శాశ్వతంగా ఉచితంగా కరెంట్ ఇస్తారు. పక్కన ఇండస్ట్రీస్ పైన 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మన దగ్గర పోర్ట్లు ఉన్నాయి, ఈ పోర్ట్లన్నీ అనుసంధానం చేసుకుని ఇండస్ట్రీస్ ముందుకు పోతే మన యువతకు భవిష్యత్తు తెలుగు మనం ముందుకు పోయా, అవన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అప్పులు చూశారా తమ్ముళ్ళు? మీ అందరి నెత్తి పైన నేను వచ్చిన తర్వాత 136,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 70,000 కోట్ల రూపాయలు పన్నులు వేశాడు, ఇంకా వేస్తానే ఉంటాడు, ఇంకా అప్పులు చేస్తానే ఉంటాడు. ఇప్పటికే ఒక్కొక్కరి నెత్తిన 70,000 అంటే 4 మెంబర్లుంటే 280,000 రూపాయలు మీ మీద అప్పు తెచ్చిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అప్పుల రెడ్డి బాగుడే బాగుడు, మెరుగు ఎక్కడంతా తెచ్చుడు. కళారం మీరందరూ కూడా, మీరు మీ పిల్లలు మీ మునిమల వాళ్ళు కూడా ఆ అప్పులు తీర్చలేక మీరు ఊరి చేయాలి, చాకరీలు చేసే పరిస్థితులు సత్తమ్మడు గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటున్నారు ఎక్కడి నుంచో తెస్తున్నారు, ఎక్కడి నుంచి చేయాలి ఆయన అమ్మ ఒడి ఫార్మెంట్ లెక్క. మీరు
ఆటో డ్రైవర్ కి ఇచ్చారు 50,000 రూపాయలు దోపిడీ ఇచ్చిన 10,000 దోపిడీ 50,000 92 రూపాయలు 91 రూపాయి పెట్రోల్ ఏమనాలిమి ఏ విధంగా మా అనుకోవాలి అంటే దాని మీద మళ్ళా ఆయన పేపర్ సాక్షి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ లో ఎవరన్నా ఇంతవాడు తెలివైన వాడు ఎవరన్నా ఉంటారు తమ్ముళ్ళు 40 ఏళ్ళు పార్టీ ఉంది పేపర్ పెట్టుకోలేకపోయా చాలా మంది అంటారు నేను పేపర్ పెట్టలేదు పెట్టలేదు నేను పేపర్ పెట్టలేదు నేను తప్పు చేయను తప్పు చేసి ప్రజల ముందర తలంచుకునే పరిస్థితి తేను అని మరి ఒక్కసారి మీ అందరూ ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ రేపు సంక్రాంతికి వస్తాడంట నేను అడిగాను నేను అడుగుతున్నా ఇప్పుడు ఒక విషయం ఆ గంగిరెద్దే పెట్టరు మీరు ఒకసారి చూస్తే 150 దాడులు జరిగాయి శిశుపాలుడు మారిగా లెక్క పెట్టారు 150 వరకు 151 మంది ఉన్నారు కాబట్టి 151 జరుగుతున్నాయి అంతవరకు వెయిట్ చేశాను వీళ్ళ ఆగడాలు వెంకటేశ్వర స్వామి మీద ప్రారంభించి అక్కడి నుంచి అంతర్వేదిలో రథం దగ్గం చేసి అక్కడి నుంచి మనకుండే ముఖ్యమైన టెంపుల్స్ శ్రీశైలం అన్నవరం కనక దుర్గమ్మ ఇంగోపక కాణిపాకం కాళహస్తి అన్ని దేవాలయాలు పవిత్రం చేసి కడాన దేవాలయ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి సింహాచలం 10,00,000 కోట్ల రూపాయలు ఆస్తుల పైన కళ్ళుబడి పివిజరాజు అశోక్ గారి తండ్రి ఒక దాతగా ఆ రోజు ఊహించుకుని విశాఖపట్నంలో 13,000 ఎకరాలు భూమి ఇస్తే ఒక కొండ రాసిస్తే అక్కడ దేవాలయం కడితే ఆ భూముల పైన కళ్ళుబడి అతన్ని తీసేసి మానస ట్రస్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని చూశారు, ఓపికగా ఉన్నారు. అది అయిన తర్వాత పోయింది సంక్రాంతి కానీ ఎక్కడ సంక్రాంతి కానీ ఉందా, రంజాన్ తోఫా ఉందా, అన్న క్యాంటీన్ ఉందా, క్రిస్మస్ గిఫ్ట్ ఉందా, అన్నిటికీ సమాధానం వస్తే కాబట్టి ఆ రోజు నేను ఆలోచించిన తర్వాత 29 సంఘటన జరిగింది. 30 అక్కడ పోలీస్ కుక్కలు పంపించి కోనేరులో రాకుడు విక్రమ్ నేను అడుగుతున్నా తొలి రోజున ఈ సంఘటన జరిగి ఉంటే జరిగిన వెంగట్నే వెంటనే ముఖ్యమంత్రి ఖండం చేస్తుంటే అక్కడి నుంచి పోయి ఒకసారి హెచ్చరించుంటే ఇలాంటి జరిగేటివి దేవాలయాల పైన దానం జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చొని పైశాచిక ఆనందాన్ని పొందారు. మీరు ఎగతాళి చేశారు మమ్మల్ని. ఇప్పుడు అంటాడు నేను ఆ రోజు విజయనగరం పోతే దారి అంతా నాకు అడ్డం పెడతా, లారీలు అడ్డం పెడతా, బుద్ధులు అన్నిటో అడ్డం పెట్టండి, నిలబెట్టండి, అడుగడుగున అవమానించారు. బాధ లేదు, మీకోసం ఎలాంటి అవమానాలను పడడానికి నేను సిద్ధంగా ఉన్నా, భరించడానికి. ఉపకర మీరు ఒకసారి చూస్తే కడాల ఇక్కడ సీతమ్మ వారి విగ్రహం ఎలుకలు తినేశారు. ఆ మధ్యలో బ్రాండింగ్ షాపుల్లో లిక్కర్ తగ్గిపోతే ఎన్ని తగ్గిపోయిన ఎలుకలు తాగేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చేసిన తర్వాత నేను పోయి చూసిన తర్వాత చెప్పాను, హెచ్చరించాను, కబద్దారు జాగ్రత్తగా ఉండండి, నా యాప్లో ఎక్కడ ఒక సంఘటన జరగలేదు. చర్చి పైన దాడి జరిగితే హైదరాబాద్ నుంచి వచ్చి తాడేపల్లిగూడలో దగ్గరుండి చర్యలు తీసుకొని వెళ్ళారు. ఇంకొక దేవాలయం పైన దేవుడి పైన దాడి జరిగితే కబద్దారు నీ గుండెల్లో
ఏదో జరిగిందని పోయిన తర్వాత మీరు బయటొచ్చారే ఇన్ని రోజులు ఏం చేశారు మీరు మళ్ళా ఏమాత్రం సిగ్గు కూడా లేకుండా నెల్లూరుకు పోయి మళ్ళా అతను వచ్చాడు ఎవరు నార్త్ ఇండియాలో ఒక నాయకుడు వచ్చాడు మళ్ళా ఈయన ఇక్కడ అడ్వైతున్నానికి టీకే సార్ అతను వచ్చి అడ్వైజ్ చేస్తున్నాడు ఏమని నువ్వు హిందూస్తో బాగుండాలి కాబట్టి నేరాన్ని అపోజిషన్ పార్టీ పేరు వేసేయమంటే సిగ్గు కూడా లేకుండా ఏదో రాత్రుల్లో ఎవరు దాడులు చేస్తారంటే తెల్లవారితో పోయి చూస్తారంట రాత్రి దాడి చేస్తా ఉంటే తెల్లవారు చూస్తా ఉంటే నేను చూస్తున్నావా నీకు పోలీసు వ్యవస్థ లేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చేయరు వాళ్ళు దేశంలోనే బ్రహ్మాండమైన పోలీసు వ్యవస్థ మంది అలాంటి వ్యవస్థను భ్రష్టు పట్టించారు వాళ్ళని నమ్మకపోతే తెలంగాణ వాళ్ళు ఏదో పని చేసుకో పని చేయాలని చేయలేకపోతే నిర్వీర్యమైపోయి మనసు దప్పుకునే బతుకుతున్నారు ఈ పోలీసులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనస్సాక్షిగా చేయడం లేదు వాళ్ళకు మనసు ఉంది కానీ ఉద్యోగం కోసం ఇంకేమీ చేయలేని పరిస్థితిలో కొంతమంది ఎవరన్నా కానీ చేయమంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు కేసులు పెడతారు ఒకటి ఏసీబీ ఎన్క్వైరీ చేస్తారు మీరు చూడండి రాష్ట్రం అంతా ఉద్యోగస్తుల వ్యతిరేకం నాయకులు మాత్రం భజన చేస్తా ఉంటారు ముఖ్యమంత్రికి నిరుద్యోగ వృత్తి లేదు తమ్ముడు ఏ వృత్తి ఉండదు ఆ విషయం అవమానం అవసరం నేను నెల్లూరు పోయి చెప్తాడు ముఖ్యమంత్రి ఏమని రేపు రాబోయే రోజున మళ్ళా స్కూల్స్ పైన కూడా దాడులు జరుగుతాయంట అంటే అవి కూడా చేస్తారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబాయిని చంపి ఆ రోజు చెప్పింది ఏమన్నారు ఆ రోజు హార్ట్ అటాక్ నేను అడుగుతున్న ఊ కిండ్ బాబాయ్ ఎవరు చంపారు మీ బాబాయిని ఎందుకు ఈ నాటకాలు ఎందుకు ఈ జగన్ నాటకం ఇప్పుడు నిన్న మళ్ళా చూస్తే రేపు స్కూల్స్ పైన కూడా దాడులు చేసి మనమే చేసేవారు మళ్ళా చెప్తారు మీకు అర్హత ఉందా ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము అపోజిషన్ లో ఉన్నాం అపోజిషన్ లో నువ్వు చేసే తప్పుల్ని ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎండగట్టడం మా బాధ్యత కాదా తమ్ముళ్ళు చేయాలా వద్దా నీకు అన్యాయం జరిగితే పోరాడాల లేదా పోరాడితే మా మీద దాడులు చేస్తే మీరు మాత్రం ఆనందపడతారా అంటే దాడులు మా మీదనే ఉండాలా మీకు మాత్రం హ్యాపీగా ఇంట్లో పడుకోండి ఈ రాష్ట్రంలో అదే జరుగుతా ఉంది మేధావులు మౌనంగా ఉంటారు దాడులు చేస్తా ఉంటే మనకెందుకు వచ్చిందని ఉంటారు యువత ఎందుకు మీకు ఆ ఫిరోజ్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు చూశాను యువత విజృంభించారు అలాంటి యువత కూడా నిర్వీర్యం అవుతున్నారు అందుకే యథేచ్ఛగా దోపిడీ యథేచ్ఛగా నాటకాలు రేపు మళ్ళా సంక్రాంతి సంబరాలంట నరసరావుపేట పోతాడంట నేను అడుగుతాను నేను నమ్మని ఎవరు అడగల వెళ్తే ఇళ్ళు తప్పలే దాడుల పైన గుడుల పైన దాడులు ఆపండి దోషులు పట్టుకోండి అంతేగాని నాటకాలు ఆడకుండా మీ పని మీరు చేయండి అది మీ బాధ్యత ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది ఈరోజు మొత్తం మెజారిటీ వర్గం మీకు వ్యతిరేకమయ్యారని ఆగ్రహంతో ఉన్నారని మళ్ళా నాటకాలు ఆడి మళ్ళా రేపు రాబోయే రోజులు మనం ఏమారితి మళ్ళా దొంగ దెబ్బతీస్తారు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను అడుగుతున్నా కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మీరు పోరాడుతున్నారు అడుగుతున్నారు ముస్లింలకు అన్యాయం జరిగితే పోరాడా క్రిస్టియన్స్ కి అన్యాయం జరిగితే పోరాడా హిందువులకు అన్యాయం జరిగితే పోరాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి అన్యాయం జరిగినా పోరాడతాం అంతేగాని రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడతాం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మన వాళ్ళందరూ ఈసారి కరోనా ఉంది కాబట్టి చాలా మంది రాలేకపోయారు ఇక్కడికి కానీ లేకుంటే అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు గ్రామాలకు వచ్చేవాళ్ళు అదే మరిగా మమ్మల్ని చూస్తే
నేను అడుగుతున్న ఒక మాట ఈ ముఖ్యమంత్రిని అబ్దుల్ సలాం ఎంత దారుణంగా మానసిక బాధ చేయను తప్ప ఆయన ఎత్తిన పెడితే పోనీ అని ఇంట్లో ఉండే బంగారం కూడా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మొత్తం ఎక్కడో ట్యాక్సీలో దొంగతనం జరిగితే ఆటోలు జరిగితే ఆయన చేసిన మళ్ళా తీసుకుని కొట్టి పోలీసులు అవమానించి ఒకళ్ళు జైలు పోతావు రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క భార్య ఇంట్లో ఉంటుంది ఒంటరిగా ఉంటుంది మేము ప్రతి ఒక్కసారి ఒక పోలీసు నుంచి అవమానం చేస్తామంటే అవమానాలు భరించలేక ఇద్దరు పిల్లల్ని తీసుకుని భార్యను తీసుకుని మెంటల్ గా ప్రిపేర్ చేసి రైల్వే ట్రాక్ ఆ పిల్లల్ని కట్టేసి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? దిక్కు తెలియకుండా బ్రతికే మార్గం లేకుండా అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని కుటుంబం అర్థం చేసుకుంటే ఈ పెద్ద మనిషి మాట్లాడతారు. ఓదార్పు యాత్ర 2 ఏళ్లు చేశాడు 3 ఏళ్లు చేశాడు. ఆ ఇంట్లో వాళ్ళ బంధువుల్ని గెస్ట్ హౌస్ పిలిపించి మాట్లాడిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మామూలుగా చనిపోతే కూడా ఓదార్పు యాత్ర, ఎందుకు కూడా సానుభూతి కావాలి. హాస్పిటల్లో చనిపోయాడు కొంతమంది, గుండాగో జబ్బుండి చనిపోతే దాన్ని కూడా ఓదార్పు యాత్ర చేసిన పెద్ద మనిషి ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ముస్లింల పైన దాడు లాగాలి, దేవాలయాల పైన దాడు లాగాలి, ప్రత్యర్థులపైన దాడు లాగాలి, చట్టంగా పరిపాలన జరగాలి, న్యాయంగా ఉండాలి. ఇది జరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తు కాదు, మీ అందరి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చర్చించాలి. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోపిడీ, అడిగితే ఎదురు దాడి, పోలీసులు పంపించి హోమరాలు చేయడం, ఇంకో పక్క ముఖ్యమంత్రి హోల్సేల్ దోపిడీ. తమ్ముడు మామూలు దోపిడీ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ డబ్బులు పంపించి మళ్ళా ఎక్కడికక్కడ వ్యవస్థలు కొనేయడం, మనుషులు కొనడం, మనుషుల మీద ఒత్తిడి తేవడం, ఇవి మామూలైపోయే పరిస్థితికి వచ్చేది. ఎవరైనా అడుగుతున్నా మీరు గుండె మీద చేపెట్టి నిద్రపోతున్నారు తమ్ముళ్ళు ఆనందంగా? ఎవరైనా నిద్రపోతున్నారు అని అడుగుతున్నా? ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేదా? ఎందుకు బతకాలి ఈ బతుకు? అందుకే ఆలోచించాలి. ధైర్యంగా పోరాడదాం, రాష్ట్రం కోసం పోరాడదాం, సమాజం కోసం పోరాడదాం. అందరం కూడా గట్టిగా ఉంటే తప్ప మనకి ఇవన్నీ కూడా జరగవని చెప్పడం నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక పక్కన కనకచర్ల నందిగామ బైపాస్ రోడ్డు కూడా అప్పట్లోనే ఇది అయింది, ఎంపీ గారు చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు దాన్ని కూడా బాగా చేశారు. అదే మరి కనక దుర్గ వారధి కూడా ఆ రోజు మనం ఆ రోజు చేసినట్టు ఇప్పుడు ఇనాగరేషన్ చేసుకుంటూ అక్కడ దేవాలయాలు సెంట్రల్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ ప్రాజెక్ట్ దేవాలయాలు అడ్డంగా ఉంటే అక్కడ ఉంటే దర్గా కూడా ఉంటే అవన్నీ పక్కన జరిపి ఏ విధంగా చేయాలో మనం చేస్తామని ముందుకు పోతే దాన్ని మళ్ళీ ఆ టెంపుల్స్ కడతా ఉంటే అవన్నీ కూడా మనం ఏదో డిస్ట్రాయ్ చేసాం, దేవాలయాలు విధ్వంసం చేశాం, దేవుళ్ళు విధ్వంసం చేశామని మాట్లాడుతున్నారు. ఆ 9 టెంపుల్స్ ఎట్లా పెట్టావు? విధ్వంసం చేస్తే రాముడు స్టాచ్యూ పెట్టగలుగుతామా? దానికి దీనికి తేడా అని ఒక గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక విగ్రహం ఉంటుంది, దేవుడి విగ్రహం ఉంటుంది, తీసి పక్కన పెడతాం. అది కూడా పూజ పురస్కారాలు చేసి సాంప్రదాయాల ప్రకారం చేస్తారు తప్ప ఎక్కడ సాంప్రదాయాలు వైలేట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఈ రోజు మనం తగలబెట్టింది రైతు వ్యతిరేక విధానాల్ని, జీవోల్ని తగలబెట్టాం. ఈ 3 రోజులు మీరు ఆలోచించుకుని భవిష్యత్తులో కూడా మళ్ళీ మన సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం అందరూ కూడా అంకితమైన భావంతో ముందుకు పోవాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ కడారి ఎన్నికలు పెట్టాలని కూడా పెరిగితాం. ఆ రోజు పంచాయతీ ఎన్నికలంటే
25% విధానం చేసుకుని చరిత్రలో ఎప్పుడైనా ఈ పోటీగాడు ఏదో పెద్ద చేశాడని 25% పోటీలో పెట్టలేకపోయారు. వాళ్ళు పెట్టినా కూడా నామినేషన్ లాక్ వెళ్ళిపోయారు. ఆ రోజు ఎన్నికలు కావాలన్నాడు. ఇప్పుడు కరోనా వైరస్ పోయింది, ఎన్నికలు భయపడాలండి. పెరిగితనం ఎన్నికలు పెడితే ఇంటికి పోతాం, కథలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికలు జరగకూడదు. రేపు ఎవరో మనిషి చేసుకుని ఈరోజు పోలీసుల వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదా? మీ కలెక్టర్ల పైన మీకు నమ్మకం లేదా? ఎందుకు ఎన్నికలు పెట్టరు? దానికి సమాధానం చెప్పండి. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఆ ఒక్క వ్యవస్థే ఆయనే ఎన్నికలు రన్ చేయడు. ఎన్నికలు రన్ చేసేది పోలీసు వ్యవస్థ ఉంటుంది, అదే మరిగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి అది కూడా ఎన్నికలు పెడితే వీళ్ళ అక్రమాలు జరగవని, పులివెందల పంచాయతీ జరగదని ఆ ఎన్నికలు పెట్టలేకుండా చేస్తున్నారు. ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 3 రోజుల కష్టాలున్నా ఆనందంగా అదే మరి అందరూ కూడా ఆనందంగా ఉండాలని కడాన ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ఇచ్చేస్తున్నారండి. ఎంత బాధండి, ఎన్టీఆర్ విగ్రహాలకి అపచారం చేయడం, ఎర్రవనాయుడు విగ్రహాలని అపచారం చేయడం, డ్యామేజ్ చేయడం. ఇప్పుడు అలాంటి నాయకుల విగ్రహాలు మీరు డ్యామేజ్ చేయొచ్చు, కానీ వారి స్ఫూర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మనం చూస్తే దేవినేని రమణ గారు ఉన్నారు. చాలా దేవుని చాలా పార్టీ అంటే అత్యంత అభిమానంతో జీవితాంతం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఆయన కుమార్తె సౌమ్య గారు. అందరితో బాగా కలిసి పనిచేస్తున్నారు. ఆమెను ఆశీర్వదించండి, సహకరించండి. అందరం కూడా ఏదైతే మనకు వారసత్వంగా వచ్చినటువంటి నాయకత్వాన్ని గాని లేకపోతే మంచి నాయకుల స్ఫూర్తిని గాని ముందుకు తీసుకోవడం కోసం అందరూ ముందుకు రావాలని మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.